హలో గాయ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జాహ్నవి ఎందుకే ఇలా పట్టుకున్నా సర్లే సో ఈరోజు మా అకామిడేషన్ ఎలా ఉందనేది చూపిస్తాను అండ్ నాకు ఎలా దొరికింది మీరు కూడా ఎలా వెతుక్కోవచ్చు అనేది నేను చెప్తాను ఈ వీడియోలో సో ఇది ఫ్రంట్ డోర్ ఈ డోర్ నుంచి యాక్చువల్లీ మేము రాము ఎంటర్ అవ్వకూడదు ఈ డోర్ నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తాము ఎప్పుడు అంటే ఆ డోర్ నుంచి ఈ డోర్ నుంచి ఎంటర్ అవ్వకూడదు అనేం కాదు ఇది మాది డబుల్ హాల్ ఉన్న రూమ్ అనమాట సో అందుకే మేము దీన్ని కూడా ఒక రూమ్ లా కన్వర్ట్ చేస్తాం ఇక్కడ బాయ్స్ ఉంటారు సో అందుకే మేము అందరం అటు నుంచి వస్తాము ఈ డోర్ అందుకే ఓపెన్ చేయమన్నమాట ప్రైవసీకి ఇంపార్టెంట్ చేస్తున్నాం తెలిసిందేగా బాయ్స్ రూమ్ అంటే ఫుల్ మెస్సీగా ఉంటుంది మెస్సీయెస్ట్ రూమ్ అనుకోండి పదం ఉందా అసలు ఇంగ్లీష్లో సర్లే ఏదో ఒకట్లే బాయ్స్ హాస్టల్ అనమాట ఒక మినీ బాయ్స్ హాస్టల్ ఇది రూమ్ అంతా సర్లే ఏం చూపిస్తాలే ఓకే ఇదేం హీటర్ ఇక్కడ హీటర్ కంట్రోల్ చేస్తాము ఇప్పుడు ఎంత ఉంది 72లో ఉంది ఇది ఇలా కంట్రోల్ చేసుకోవడమే మనకి ఎక్కువ చల్లగా ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవడం తక్కువ చలి ఉంటే ఆఫ్ చేసేస్తాం అసలు మాకు ఇంట్లో హీటర్ అయ్యకపోయినా ఇంట్లో ఫుల్ వేడిగా ఉంటుంది ఎందుకో బయట ఫుల్ చలిగా ఉంటుంది ఇంట్లో ఫుల్ వేడిగా ఉంటుంది ఓకే ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుదాం సో ఇవే హీటర్స్ అంటే ఇవి గ్యాస్తో పనిచేస్తాయి గ్యాస్ హీటర్స్ అన్నమాట కంట్రోల్ అక్కడ ఉంటుంది టెంపరేచర్ కంట్రోల్ ఇంకా చూపించగలరా అండ్ ఏ ఎవరన్నా ఆఫ్ చేయండి అయ్యా ఏదో సెల్ఫ్ ప్రమోషన్ ఉందంటారు ఏ సో మా ఓనర్ టీవీ కూడా ఇచ్చారు మాకు చాలా మంచి ఆయన ఇది సోఫా ఇక్కడే కూర్చొని మూవీస్ ఏమైనా ఉంటే ఇక్కడే కూర్చొని చూస్తాము అందరం కలిసి చూస్తాము సో ఇదే హాల్ ఒక హాల్ పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు సరే ఇప్పుడు మన డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్లోకి వెళ్దాము ఓకే ఇదే నా బుజ్జి డైనింగ్ టేబుల్ ఇది నా ఫేవరెట్ సీరియల్ అంటే ఇప్పటిదాకా ఇది ఒకటే ట్రై చేశాను అది వేరే విషయం ఇదే బాగుంది సో ఇదే మా ఫ్రిడ్జ్ కొంచెం గందరగోళంగా ఉంటుంది ఏమనుకోకండి కొంచెం హెల్దీగా తింటాం అన్నమాట అందుకే ఫ్రూట్స్ ఎగ్స్ ఇవి ఉంటాయి ఇటువైపు చూపి ఇటువైపు స్నాక్స్ ఉంటాయి ఓకే ఇదే కిచెన్ కిచెన్ కూడా ఇంకా ఏం సర్దలేదు సో ఇదే మా స్టవ్ ఇది మైక్రోవేవ్ ఇది అవెన్ అవెన్లో కూడా చూడండి ఏముందో ఏం లేదు మేము పాస్తా చేసుకున్నాం అన్నమాట కానీ ఎవరు తినలేదు అది వేరే విషయం ఓకే అంతే సో ఇటువైపు పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏముండదు అది ఆయిల్ ఈ కబోర్డ్స్లో ఏముండవు జస్ట్ నార్మల్ గ్రోసరీస్ ఇక్కడ పెడతామన్నమాట ఇంకా అంత ఆర్గనైజ్ చేయలేదు అండ్ ఇక్కడ ఏమో డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి ఇక్కడ బ్రెడ్ కూడా పెట్టారా అంతే నెక్స్ట్ ఇటు మూల ఏమన్నా ఇటు మూల ఏం చెయ్యం బేసిక్లీ ఇదే వాష్ ఏరియా డిషెస్ ఇక్కడ వాష్ చేస్తాము చూపి మాకు ఎలా ఒకటి బాగోదు ఇది మా ట్రాష్ వీక్ ఇక్కడ ఒక ట్రాష్ డేనే ఉంటుందంట ఒక్కరోజే మనం పడేయాలి మిగతా అన్ని రోజులు ఇంట్లోనే పెట్టుకోవాలి ట్రాష్ అదేంటో మరి నెక్స్ట్ సో ఇప్పుడు గర్ల్స్ రూమ్ వెళ్దాం ఇదే గర్ల్స్ రూమ్ మనం వీడియో తీసుకోవడం కోసం రూమ్ ఖాళీగా ఇచ్చాం అన్నమాట ఎక్కువ చూపించను ఇటువంటివే చాలే ఓకే ఇదే మా వాష్రూమ్ మా వాష్రూమ్ కొంచెం క్రేజీగా ఉంటుంది మనం చూసారా ఇక్కడ వాష్ స్నానం ఇక్కడ అంతా ఇక్కడ చేయాలి అండ్ ఇక్కడ లైట్లు మారుతాయి అన్నమాట ఏంటి ఆఫ్ అయిపోయింది ఓ చూసారా కలర్స్ కలర్స్ మారుతుంది మనకు నచ్చిన కలర్ పెట్టుకొని ఉండటమే నెక్స్ట్ ఇప్పుడు నా రూమ్కి వెళ్దాం ఓకే లోపలికి వస్తే ఇదే నా బెడ్ ఇక్కడ పడుకుంటాం అన్నమాట అండ్ ఇది నా లగేజ్
దీని మీద నా కోట్ ఉంది, ఇదే ఈ కోట్ వేసుకొని వెళ్తాను నేను రోజు. అండ్ ఇక్కడ నా యూట్యూబ్ సెటప్ ఉంటుంది, అవి నా బట్టలు అన్నమాట, నేను ఇంకా లాండ్రీ వేయలేదు, వేయాలి. ఇదే వార్డ్రోబ్, ఇక్కడ ఏమి మనలాగా ర్యాక్స్ ఇవ్వరు వార్డ్రోబ్కి, అంతా హ్యాంగ్ చేసుకోవడమే. అంటే సెపరేట్గా రూమే ఉంటుంది లైక్ ఇట్లాగా. ఇవి ప్రజెంట్ ఇవి నా బట్టలు అన్నమాట. కింద నా బ్యాగ్ అండ్ లగేజ్ ఉంది అక్కడ కూడా. సో ఇక్కడికి వస్తే ఇక్కడ నా గ్లౌజ్ సాక్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నేను వాడే 2 పర్ఫ్యూమ్స్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అందట్లేదు ఫైర్ అలాం, ఇలా రూమ్లో వార్డ్రోబ్లో పెట్టుకున్నాను. ఇండియన్ కుకింగ్ స్టైల్ తెలుసు కదా, ఫుల్ పొగ వచ్చింది. మేము చేసుకున్న ప్రతిసారి మోగుతూనే ఉండేది, ఇంకా అందుకే తీసి లోపల పెట్టేశాను. కింద నా వింటర్ బూట్స్ ఉన్నాయి, నా బ్యాగ్ కూడా అక్కడే ఉంటుంది, కాలేజ్కి తీసుకెళ్ళే బ్యాగ్. సో ఏదో నా వార్డ్రోబ్, ఇది కూడా ఏమి ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఏదో చూపించాం. ఇంకా ఇటువైపు చూస్తే ఇదే నా, ఇదే నేను ఎప్పుడు షూట్ చేసే వాళ్ళు, నేను ఇక్కడే షూట్ చేస్తాను ఆ వీడియోస్ అని అక్కడ కూర్చొని, అదే బ్యాక్గ్రౌండ్. సో ఇంకా నా అకామిడేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం, నాకు అకామిడేషన్ ఎట్లా దొరికింది అనే దాని గురించి. అండ్ మీరు కూడా ఎక్కడ వెతుక్కోవచ్చు అనే దాని గురించి చెప్తాను. నాకు చాలామంది డిఎం చేస్తున్నారు నాకు అకామిడేషన్ ఎట్లా దొరికిందని, నేను ఇప్పుడు చెప్తాను. సో మేమైతే చాలా చోట్ల ట్రై చేసాము, లైక్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అని, ఇంకా జిల్లో అని, apartments.com అని, ఇలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని. వీటిలో దేంట్లో ఎందుకు తీసుకోవాలన్నా ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలంట, వెళ్ళి కలవాలంట. కొందరైతే వాళ్ళు మన పేరెంట్స్తో కూడా మాట్లాడతామని చెప్పారు. మరి ఇట్లా చాలామంది కొందరైతే బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమన్నారు, ఇట్లా అవి ఏమి వర్కౌట్ అవ్వ అనిపించింది. బట్ మాకైతే ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సో తనే చూసుకున్నాడు, ఇక్కడ రాగానే కొంచెం హెల్ప్ చేశాడు. నేనైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను ఒక 1 వీక్, తెలియని వాళ్ళ మధ్యలోనే ఉన్నాను ఒక 1 వీక్ మొత్తం. బట్ పర్లేదు, వాళ్ళైతే బాగానే చూసుకున్నాను నన్ను, కానీ ఎంతైనా ఎవరో తెలియదు, మాట్లాడాలో తెలియదు. సో ఇంకా 1 వీక్ కొంచెం ఇబ్బంది అయింది మాకైతే. మేము మొత్తం 3 వచ్చాము, మిగతా ఇద్దరు నా ఫ్రెండ్తో ఉన్నారు అండ్ నేను ఒకదాన్ని విడిగా ఉన్నాను. 1 వీక్ అయితే ఫుల్ వెతుకుతూనే ఉన్నాము, కొన్ని అకామిడేషన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా వెళ్ళాము. కొన్ని చోట్ల అయితే ఇల్లు బాగుంటే ఏరియా బాగలేదు, ఏరియా బాగుంటే హౌస్ బాగోట్లేదు. అదంతా కాకుండా మళ్ళీ హౌస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కాదో కూడా చూసుకోవాలి. మేము వచ్చినప్పుడు అయితే 4 ఉన్నాము, పైగా ఒకడైతే ఆల్రెడీ ఇంకొక చోట లీజ్ షేర్ చేసుకుంటున్నాడు, అక్కడ ఇంకొక రీప్లేస్ చేసి మాతో రావాలి. సో 4 మీద 3 బెడ్రూమ్, ఎక్కడికి వెళ్ళినా కూడా 3 బెడ్రూమే ఉందంటున్నారు, ఇంకేం లేదంటున్నారు. 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఏం మాకు దొరకలేదు. మరి 4 మీద 3 బెడ్రూమ్ రూమ్ అఫోర్డ్ చేయడం కష్టం కదా. సో ప్రతి యూనివర్సిటీకి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఇంకా వాట్సాప్ గ్రూప్స్లోనే మాకు ఇలా నంబర్ దొరికింది, అతని కాంటాక్ట్ అయితే మాకు ఇల్లు చూపించాడు. ఇక్కడికి వచ్చేదాకా తెలీదు అసలు ఓకే అవుతుందా లేదా అని, ఎందుకంటే 1 వీక్ నుంచి చాలా కష్టపడి ఎదుగుతున్నాము. సో ఫైనల్లీ ఇల్లు ఓకే అయింది. ఇప్పుడు ప్రజెంట్ అందరం కలిపి 7 అయ్యాము. సో ఇప్పుడు 7 అవడం వల్ల మాకు కూడా కొంచెం ఈజీగా ఉంది ఈ గ్రోసరీస్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ షేర్ చేసుకోవడానికి. అండ్ యూనివర్సిటీ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ ఎట్లా దొరికాయని అడగండి, అది ఎవరో క్రియేట్ చేస్తారు మన ఇంటికి దగ్గర పడే ముందు. ఇంకా ఆ క్రియేట్ చేసిన గ్రూప్ లింక్స్ అట్లా ఫార్వర్డ్ అయ్యి మందాగా వస్తుంది. సో నాకు అట్లాగే వచ్చింది, అసలు ఎవరు ఫార్వర్డ్ చేశారు, నాకు ఎట్లా దొరికింది అనేది కూడా నాకు గుర్తులేదు. సో నాకైతే అకామిడేషన్ ఇలా దొరికింది. మీకు ఏమన్నా మీకు అకామిడేషన్ ఎలా ఎత్తుకోవాలని సజెస్ట్ చేయాలంటే ఆన్లైన్లోనే చూసుకోమని చెప్తాను. నేను కొన్ని వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వెబ్సైట్ చెక్అవుట్ చేయండి. నాకంటే టైం లేదు, నేను ఇదంతా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీకు కనుక టైం ఉంటే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని కంటిన్యూ అవ్వండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్. సో ఇంకా బ్యాంక్ దగ్గర చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మేము ఎంటర్ అవుతాము, డబుల్ లాక్ అన్నమాట. అంటే అక్కడ కూడా ఇంకో డోర్ ఉంటుంది, ఆ డోర్ ఇటువైపు ఇంకో రూమ్ ఉంటుంది, అదే బేస్మెంట్. ఇది అసలు మెయిన్ డోర్ అండ్ ఇది బేస్మెంట్ అన్నమాట. ఇక్కడే మా లాండ్రీ కూడా ఉంటుంది, సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు వెయిట్కి వద్దులేండి, ఫుల్ చలిగా ఉంది. ఏ అక్కడ ఏదో ఉంది పిల్ల, అది ఇక్కడ ఏంటో పిల్లలకి కుక్కలకి తేడా తెలియట్లే నాకు.